యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి యువగలం పాదయాత్ర ప్రారంభించి నిన్నటికి ముప్పై రోజులు పూర్తయినాయి నేటికి నాలుగు వందల కిలోమీటర్లు అడుగులు అడుగేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రావటం జరిగింది ఇందులో మేము ప్రజల సమస్యలు తెలుసుకునే దాంట్లో భాగంగా బిజీగా ఉంటే ఎవరెవరు ఏ సమస్యలు ఇబ్బంది పడుతున్నారు వారికి ఎలా న్యాయం చేయాలి రేపు ఉద్దరు వారి బాధల్ని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచనలో మేము ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు ముప్పై రోజుల్లో పన్నెండు కేసులు యాభై ఐదు మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పన్నెండు కేసులు నమోదు చేశారు పన్నెండు కేసులతో పాటు ఇందులో వింత విచిత్రాలు ఏంటంటే తొమ్మిది మంది పోలీసులు లేదా విఆర్ఓలు అంటే ప్రభుత్వ యంత్రాంగమే కేసులు కేసు ఫైల్ చేశారు అంటే వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి వీళ్ళే కేసు ఫైల్ చేశారు పబ్లిక్ ఎవరు కూడా కేసులు ఇవ్వాలా ఎవరు కూడా మాకు ఈ ఇబ్బంది జరిగిందని ఎక్కడ ఈ ఇబ్బంది జరిగింది ఈ ప్రాబ్లం అయింది మేము ఇలా ఇబ్బంది పడ్డా ఇలా నష్టపోయాన్ని ఎవరు బయటకు వచ్చి చెప్పలా పోలీసు అధికారులే విఆర్ఓలు పోలీసు అధికారులే కంప్లైంట్ దారులు ఎమ్మటే ఎఫ్ఐఆర్ పుటప్ చేయటం మరి ముప్పై రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేస్తున్న పాదయాత్రకి ఇబ్బందులు పెట్టిన వాళ్ళ మీద ఎక్కడన్నా కేసులు నమోదు చేశారా అంటే నో కేస్ నో పోలీస్ ఏం మాట్లాడవు మరి ఇలా ఉంటే ఈరోజు పాదయాత్ర సజావుగా సాగుతున్న తరుణంలో మధ్యాహ్నం పూట చిట్చాట్లో ఓ చిన్న విషయం తెలిసింది ఏంటయ్యా అంటే సహజంగా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి పెట్టేకపోయింది ఎక్కడ పడితే అక్కడ గంజాయి మొన్న మేము చెప్పినట్టు విశాఖని గంజాయి హబ్గా విజయవాడ డ్రగ్స్ హబ్బుగా ఈ తిరుపతి రాయలసీమ ఏరియాని ఎర్రచందనం హబ్బుగా మూడు హబ్బులుగా జగన్మోహన్ రెడ్డి మార్చి దోచుకు తింటూ దాన్ని సర్వనాశనం చేస్తున్నాడు రాష్ట్రాన్ని మరి అందులో భాగంగా ఏదో కేసు వచ్చింది ఏంటబ్బా ఇది అని చెప్పి పరిశీలనలోకి వెళ్తే చాలా విచిత్రం సుబ్బారావు గుప్తా ఈ పేరు ఎక్కడ ఉన్నట్టు ఉంది కదా ఒక ఆర్యవైశ్య వైసీపీ నాయకుడు ప్రతిపక్షం అనుకునేరు అధికార పక్ష వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తా ఒంగోలు వాసి ఇందులోకి మన వివరాల్లోకి వెళ్తే పదిహేను నెలల కిందట సుబ్బారావు గుప్తా వైసీపీ మీటింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన వైసీపీ మీటింగ్లో అతను బాధను వెళ్ళగొక్కున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఈ విధంగా వైసీపీ నాయకులు బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ అయిన రాజకీయం కాదు అని ఒక వైశ్య సోదరుడు తన బాధని బహిరంగంగా చెప్పినందుకు ఒక మైనారిటీ వ్యక్తైన సుబానీకి సుపారి ఇచ్చి అతని చేత గుంటూరు లాడ్జిలో వీడియో కాల్ చేస్తూ వీడియోలు తీస్తూ దారాది దారుణంగా కొట్టి హింసించారు ఇది యావత్ రాష్ట్రం చూసింది చూశాం కదా కట్ చేస్తే రెండు రోజుల్లో బాలేని శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ అంట వీళ్ళిద్దరూ ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు కేక్ కటింగ్ నిలిపించుకున్నారంట పోలీస్ స్టేషన్కి కొంతమంది ఆర్యవైశ్య నాయకుల్ని పంపించి మేము న్యాయం చేస్తాం అని చెప్పని అన్నారు ఆ రోజు మిస్టర్ నెల్లంపల్లి శ్రీనివాసు ఆర్యవైశ్య కోటాలో మంత్రిగా ఉన్నాడు వేరే ఏ కోట కాదు ఆర్యవైశ్య కోటాలో మంత్రిగా ఉన్నాడు ఆ రోజు ఏంటయా ఈ విషయం అని చెప్పని అడిగితే న్యాయం చేసే పూచి నాది ఎవరైతే ఆర్యవైశ్యుడు కొట్టారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటావు దీని మీద విచారం చేస్తామని కట్ చేస్తే పద్నాలుగు నెలలైనా ఇవాళ వరకు కొట్టిన వ్యక్తి మీద నో కేస్ నాలుగైదు రోజుల కిందట ఈ వ్యక్తి ఒంగోలులో ఒక సెల్ ఫోన్ వ్యాపారస్తుడి మీద దాడి నిర్వహించాడు ఇదేంటని తోడెళ్ళి అడిగినందుకు లేడీస్ హాస్టల్ మీద దాడి చేశాడు ఇదే సుబాని అనే వ్యక్తి ఈ వ్యక్తి ఏంటయ్యా ఈ విధంగా మాట్లాడుతున్నారు పద్నాలుగు నెలలైంది నన్ను కొట్టి ఈ రోజు ఒంగోలులో ఇష్టం వచ్చినట్టు వైసీపీ నాయకులు పెట్టలేకపోతున్నారు దానికి నిదర్శనమే ఈ దాడులు లేడీస్ ఉమెన్స్ హాస్టల్ మీద వైసీపీ నాయకులు దాడి ఏంటి అని ఈ ఆర్యవైశ్య నాయకుడు సుబ్బారావు గుప్తా ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు ఇక అయిపోయిందండి ఇమిడియట్గా సుబ్బారావు గుప్తా టూ వీలర్ వేసుకొని వస్తున్నాడు అతని బండిలో గంజాయి దొరికిపోయింది నిజంగా గంజాయి అమ్మేవాడిని కూడా పట్టుకోరు మనోళ్ళు ఎందుకనంటే వాళ్ళు పాటించేది ఐపీఎస్ సెక్షన్లు కాదు జేపీఎస్ సెక్షన్లు ఇది నిజం ఎందుకనంటే ఇతను ఏదైతే వ్యతిరేకించాడో మూడు రోజుల నుంచి ఏదైతే ప్రెస్లో మాట్లాడుతున్నాడో నిన్ను చంపుతావు నీ సంగతి తేలుస్తావు అని చెప్పి అతన్ని బెదిరించారు అయినా అతని బెదరణ పక్షాన అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి సీఏ మీద ఒత్తిడి తీసుకొచ్చి అతని బండిలో గంజాయి దొరికిందని ఈరోజు అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నానా చిత్రహింసలకి గురి చేస్తున్నారు